ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి మీద ప్రజలు పడుతున్నటువంటి వ్యతల మీద కష్టాల మీద ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపు మూడు సంవత్సరాలు దాటి ఒక నెల కూడా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుండి జూలై పదిహేను కెల్లా రోడ్లు బాగు చేయాలని చెప్పేసి మొదటి సంవత్సరం చెప్పాడు అది అలాగే ఉన్నాయి ఆ గుంతలు ఇంకా పెద్ద అయినాయి రెండో సంవత్సరం చెప్పాడు మళ్ళీ జూలై పదిహేనుకెళ్ళ రోడ్ల నిర్మాణం అవ్వాలని మళ్ళీ మనం మూడో సంవత్సరం ఏం చెప్పా అంటే రోడ్ల నిర్మాణం వదిలేసి గుంతలు పూడ్చండి జూలై పదిహేనుకెళ్ళా అని చెప్పేసి అధికారులను ఆదేశించాడు కానీ రాష్ట్రంలో ఇటీవల ఒక ప్రముఖ దినపత్రిక రెండు వందల అరవై కిలోమీటర్లు పొడుగున సర్వే చేస్తే ఏడు వేల పెద్ద పెద్ద గుంతలు ఉన్నట్టుగా మొత్తం విజువల్స్తో పాటు ఫోటోలతో పాటు ప్రచురించింది అంటే రాష్ట్రంలో జాతీయ రహదారులు మినహా మిగతా జిల్లాలకు వెళ్ళేటువంటి రాష్ట్ర రహదారుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతూ ఉంది ముఖ్యమంత్రి మరి మూడు సంవత్సరాల నుండి చెప్తా ఉన్నాడు రోడ్లు బాగు చేయమని ఎందుకు బాగు కావట్లేదు నిధులు లేవు నిధులు డైవర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి పనులు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభిస్తే దాన్ని ఆపేశాడు అప్పటికే ఓ రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది దాకా రోడ్లు వేసినటువంటి పరిస్థితి ఉంది ఈయన వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాల మూడు అడుగులు రోడ్డు వేసినటువంటి పాపాన పోల మళ్ళీ పైగా ఆ మధ్య కాలంలో రేపు మార్చి నుండి మనం రోడ్ల మీదే ఉండాలి అని చెప్పేసి గత డిసెంబర్ లోనే ఎప్పుడో చెప్పినట్టుంది ఆ మార్చి పోయింది ఏప్రిల్ మే జూన్ జూలై కూడా వచ్చేసింది